నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో మరో ఆంధ్ర పార్టీ పొరుడు పోసుకుంటుంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు అయితే షర్మిల పార్టీ ఏర్పాటు ప్రకటనతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి షర్మిల పార్టీ వెనుక ఉన్న బలమైన రాజకీయ శక్తి ఎవరో పైకి తెలియకపోయినా జాతీయ స్థాయిలో పెద్దల వ్యూహంలో భాగంగానే తెలంగాణలో షెర్మిలా పార్టీ తెరమీదకు రాబోతుందని తెలుస్తోంది తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను దాదాపుగా నిలిపివేసింది తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్న వైఎస్ జగన్ ఏపీ ప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అయితే అన్నతో విభేదాల నేపథ్యంలో షర్మిలా పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి అన్నపై కోపముంటే ఏపీలో పార్టీ పెట్టాలి కానీ తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని రాజకీయ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని వాదనలు వచ్చినా షర్మిల మాత్రం పార్టీ ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారంట నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడిన షర్మిల వెంటనే ఖమ్మం జిల్లా నేతలతో కూడా సమావేశమవుతారని తెలుస్తోంది తెలంగాణలో గతంలో వైఎస్ఆర్ కోసం పనిచేసి రాష్ట్ర విభజన తరువాత వివిధ పార్టీలలో చేరిన పాత నేతలను వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల ఫోన్ చేసి మరి పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలుకుతున్నారంట ఈ కోవలో వైఎస్ఆర్కు కు వీర విధేయురాలైన కొండా సురేఖ షర్మిల పార్టీలో చేరుతుందా అనే అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నాయంట వైఎస్ కుటుంబంతో కొండా సురేఖకు సన్నిహిత సంబంధాలున్నాయి వరంగల్ జిల్లాలో కొండా సురేఖను ఆమె భర్త కొండా మురళిని వైఎస్ రాజకీయంగా ప్రోత్సహించారు వైఎస్ కేబినెట్ లో సురేఖ మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ మరణం తరువాత కూడా కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి మరీ కొండా సురేఖ వైఎస్ జగన్ కు అండగా నిలబడింది జగన్ కూడా మొదట్లో కొండా దంపతులకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్న టైంలో జగన్ సమైక్యాంధ్రకు జై కొట్టాడు దీంతో యావత్ తెలంగాణ సమాజంలో జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి ఈ తరుణంలో వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు రైలులో బయలుదేరిన జగన్ను మానుకోట రైల్వే స్టేషన్ లో తెలంగాణ వాదులు అడ్డుకున్నారు ఆ సందర్భంగా కొండా సురేఖ ఆమె అనుచరులు తెలంగాణ ఉద్యమకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకున్నారు ఆంధ్ర నేత జగన్ కు మద్దతుగా కొండా సురేఖ స్వయంగా తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు విసిరే సీన్ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఇక రాష్ట్ర విభజన తరువాత జగన్ కు కొండా సురేఖకు మధ్య మనస్పర్ధలు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ తరువాత టిఆర్ఎస్ లో చేరిన కొండా సురేఖకు కొండా మురళికి కేసీఆర్ మంచి ప్రయారిటీనే ఇచ్చారు అయితే వరంగల్ జిల్లాలో వర్గ విభేదాలు రగిలిస్తూ పార్టీలో గ్రూపు రాజకీయాలకు పాల్పడుతుందని కొండా సురేఖపై విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో కొండా ఫ్యామిలీ గులాబీ గూటిని వదిలి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎక్కువైపోవడంతో కొండా ఫ్యామిలీని పట్టించుకున్న వారే లేరు ఈ పరిస్థితుల్లో షర్మిలా పెట్టబోయే కొత్త పార్టీ నుంచి కొండా సురేఖకు ఆహ్వానం రావడం ఖాయమని వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో చర్చ జరుగుతుందట షర్మిల తన తండ్రికి సన్నిహితులైన నాయకులందరికీ ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తోంది అదే కోవలో తన తండ్రికి సన్నిహితురాలైన కొండా సురేఖను ఆమె భర్త కొండా మురళికి కూడా షర్మిల ఫోన్ చేసి మరీ పార్టీలో చేరమని కోరే అవకాశాలు ఉన్నాయని అదే జరిగితే కొండా ఫ్యామిలీ మళ్లీ కాంగ్రెస్ ను వీడి షర్మిల పార్టీలో చేరడం ఖాయమని వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి కొండా దంపతులు షర్మిల పార్టీలో చేరుతారా లేదా అనేది చూడాలి నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook, Google, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.